ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గుండెనెవరో మెలిపెడుతున్నట్టుంది. ముగ్గురు కలిసి పిల్లి వారింటిని కోలుకోని విధంగా దెబ్బకొట్టారు. అయినా సరే, నేను చచ్చిపోతే వాళ్లే నా కొరివి పెట్టాలరా అన్నా. అందుకోసమైనా నేను వాళ్ళని విడిచి రానురా. ధర్మరాజులంటే నిన్ను ఇలా ఏడిపిస్తున్న దేవుడు దేవుడే కాదన్నా. మల్లికా, మల్లికా, మల్లికా! అబ్బబ్బా, ఏంటి అలా అరుస్తున్నావు? ఏదా చెయ్యలేవు. మీ ఇంటికి వెళ్ళిపోదాం పదని నేను చెప్పినప్పుడు పొద్దున్న నాటకం ఆడి మీ నాన్నకు ఫోన్ చేసి మనల్ని తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పావుగా. అదేంటది ఆంగ్లంలో అంటారే, థ్యాంక్స్. ఎక్కువ మాట్లాడేవంటే గొంతులో వేణిలు పోస్తా, చెవితో పాటు గొంతు కూడా పోతుంది. ఏంటి మావయ్యా, జుట్టుకి ఇంకా రంగేలేదేంటి? గ్లామర్ తగ్గిపోదు? చీ నోర్మాయ్, నీ చూడా, నీ చూడా, నీ చాతి నీ చూడా. నీలాంటి వాళ్ళు బతికుండి ఏం లాభరా? భూమికి భారం తప్ప ఒరిగేదేముంది? బాబాయ్, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ మధ్య మీ అల్లుడు గారికి మంచి మాటలు వినిపించట్లేదు. రే, నువ్వింకా బతికున్నావెందుకురా, చచ్చిపోరా. ఏంటి, మీ ఇంటికి రావడానికి బట్టలు సర్దుకోమంటావా? ఆ మాట మల్లికకు చెప్పు మావయ్య. ఒరేయ్, మామయ్య అనేది ఒకటి, నువ్వనేది ఒకట్రా. మా నాన్న చెప్పేది సరిగ్గా విను. ఒరేయ్, నీకు పని చేయనిది చెవులేగా, బుర్ర కాదుగా. నేను బాగుంటేనే మీ కూతురు బాగుంటుంది. ఎవరి మాటల్లో వినొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడకు మావయ్యా. ఎరా, ఏ రోజన్నా మీ అమ్మా నాన్నల్ని చూసావా నువ్వు? ఏంటి, అసలు వాళ్ళ మొహాలన్నా గుర్తున్నాయా నీకు? చెప్పరా, గుర్తున్నాయా? ఎలా గుర్తుంటాయిరా, నీకు ఊహ తెలియక ముందే సురేష్ నికని వాళ్ళిద్దరు పైకి పోయారా. ఆ తర్వాత ధర్మేశే మీ అమ్మా నాన్న స్థానంలో నిలబడి మిమ్మల్ని పెంచి పెద్ద చేశాడ్రా. ఆ ధర్మాత్ముడికి ద్రోహం చేసిన మీరేం బాగుపడతారా, మట్టి కొట్టుకుపోతారా? మా తమ్ముళ్ళని అంత మాట అనుకో. పిల్లివారింటి క్షేమం కోరే మా మేనమామవే, నువ్వే ఇలా శాపనార్థాలు పెట్టచ్చా? రే ధర్మేశు, వీళ్ళు చేసిన పనికి నీకెలా ఉందో నాకు తెలియదు, గాని నాకు మాత్రం కడుపు మండిపోతోందిరా. నరేష్ బాబు గారు ఏమంత పెద్ద తప్పు చేశారని మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇలా చూడు, నేను ఏళ్లాంటి వాడిని అనుకుంటున్నావేమో, తేడాగా మాట్లాడితే చెంప పగులుతుంది, జాగ్రత్త. నీకిది అవసరమా? నోరు మూసుకునుండగా ఏదో ఒకటి బాగటం తిరిగి అనిపించుకోడు. ఎందుకు మాట్లాడదు? జరిగిన మొత్తానికి కారణం ఈవిడగారేగా. ఇలాంటి దాన్ని తన్ని తరిమేయక ఇంకా ఇంట్లోనే ఎందుకు ఉండిస్తున్నారా ధర్మేశు? జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకొని ఏం లాభం? నష్టం జరిగిపోయింది. ఇక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. వ్యాపారం చేసుకుని మా బతుకులు మేం బతకాలనుకుంటున్నాం, అది తప్ప. మావయ్య, ఇప్పుడేం చూసావు, వడ్డీ వ్యాపారంలో నేను పైకి రావడం చూసి ఆహా అలుడు ఓహో అలుడు అని నువ్వే పొగుడుతావు. నీ తెలివితేటల గురించే చెప్పుకోవాలి.
వడ్డీలు వసూలు చేయడం చేత కాదు గాని వెంట్రుకతో కొండలు లాగాలని చూస్తున్నావు. పొర యాదవా, ఒక్కళ్ళ దగ్గరన్నా వడ్డీ సక్రమంగా వసూలు చేశావా చెప్పు. అలాంటి నువ్వు గొప్పగా ఎదుగుతావు నేను చూస్తాను. పొర సాన్నాసి. హలో మిస్టర్, విఆర్ ఎర్నింగ్ సో మచ్ మనీ, మా కాళ్ల మీద మేము నిలబడాలని అనుకుంటున్నాం. అమ్మా, సత్యం మామయ్య తన అల్లుడితో మాట్లాడుకుంటున్నాడు, మధ్యలో నువ్వు దూరి తిట్లు తినుకో. ఏంటి కొడతారా చెప్పండి, కొడతారా? సంపంగి, పోనీలే అని ఊరుకుంటున్నాను. నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, నేనది దాటే వరకు తెచ్చుకోకు. అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోను. సంపంగి, అసలు ఆయన కూతురే ఏం మాట్లాడినప్పుడు నీకెందుకే అంత రోషం పొడుచుకొస్తుంది? అమ్మా సంపంగి, ఇది నా సొంత అక్క కుటుంబం, నేను వీళ్ళని తిడతాను కొడతాను. మేనమామగా నాకు హక్కు ఉంది, మధ్యలో తలదూర్చి చేవాట్లు తినకో. దానికలా ఉండటం చేత కాదు, అనటం అనిపించుకోవటం దానికి అలవాటు. సంపంగి, ఇప్పుడు బాగా కడుపు నిండిందా? మాయా, నువ్వింక వెళ్ళు. అలా వెళ్ళనరా, నేను చెప్పాలనుకున్నది చెప్పే వెళ్తాను. రేయ్ వడ్డీ, ఇటు చూడరా. నా ఇంటి దగ్గరకొచ్చావో, నడ్డి ఇరుగుతుంది. పశువుల్ని కొట్టడానికి కొత్తగా కొరడా కొన్నాను, దాంతో కొట్టానంటే వాతలు పడిపోతాయి. వారం దాకా పోవు, ముఖ్యంగా ఇది చెప్పడానికే వచ్చాను. మీరు కడుపుకు అన్నం తినేవాళ్ళు అయితే మనుషుల్లా ప్రవర్తించండిరా, చి దుర్మార్గుల. నాలుగు గేదెలు నాలుగు ఆవులు పెట్టుకున్న నీకే అంత అహంకారం ఉంటే లక్షల్లో వడ్డీ వ్యాపారం చేయబోతున్నాను, నాకెంతుండాలి? నా కోపం వచ్చిందంటేనా? ఏం చేస్తావు, ఏం చేస్తావు? ఇదిగో, నేను నీతో మాట్లాడలేదు, దూరం నుంచో మాట్లాడు. ఏదన్నా మాటల వరకే ఉండాలి, దగ్గరాకో. అయినా నేను మావయ్యని హెచ్చరిస్తుంటే మధ్యలో నీకేంటి? హెచ్చరించేంత మగాడివయ్యావా నువ్వు? నిన్ను బావగారు, మంచినీళ్ళు. అసలు మావయ్యకి విషయాలన్నీ చెప్పింది ఎవర్రా భీమేశు? ఇంకెవరు, మల్లికనే చెప్పుంటుంది. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? ఇల్లు దొరికిందా శ్రీవారు? తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులొచ్చే తప్ప ఇల్లు దొరకలేదు. నాలుగు చోట్ల చెప్పి పెడితే ఖచ్చితంగా దొరుకుతుంది. అల్లుడు గారు, అయ్యో అల్లుడు గారు, రాత్రి పగలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన మీకే మీ తమ్ముళ్ళు ద్రోహం చేశారంటే వాళ్ళు మనుషులు కాదు, నా అల్లుడిని మోసం చేశారు. నా అల్లుడిని మోసం చేశారు. ఏడవకండి, ఏడవకండి. ఏడవకుండా ఎలా ఉంటాను అల్లుడు గారు? పిల్లివారి ఇంట్లో ఎవరు ఏడవకూడదు. ఎంత జరిగితే ఏడుపు రాక ఇంకేం వస్తుంది భీమేష్? ఏడవకండి పెద్దమ్మా. అయ్యో, ఎవరు పోయినట్టు ఎందుకు అలా ఏడుస్తున్నారు? ఇప్పుడు ఏమైపోయిందని? ఇంకా ఏం కావాలి అల్లుడు గారు? తమ్ముల కోసం మీరు పడిన శ్రమకి ఇదేనా మీకు దక్కిన ఫలం? ఇక మీదట మీరు ఇంట్లో ఉండద్దు, రండి అల్లుడు గారు, మా ఇంటికి వెళ్ళిపోదాం. భీమేష్, రోషిణి, మీరు కూడా మా ఇంటికి వచ్చేయండి, వెళ్ళిపోదాం. మీకు నేనున్నాను, నేను మిమ్మల్ని బంగారంలా చూసుకుంటాను, రండి వెళ్ళిపోదాం. ఈ మాట అన్నారు సంతోషం, మేమెక్కడికి రావటం కుదరదు. మీరు దయచేసి ఆ ఏడు పాపండి. అది కాదు అల్లుడు గారు, నా అల్లుడు మోసం చేసి మనసు ఎలా వచ్చింది? పెద్దమ్మా, అయినా మీరు వాళ్ళ కోసం ఎంత త్యాగం చేశారు. మీరు ఇలా రండి, అన్యాయం చేస్తారా? వాళ్ళు బాగుపడరు,
మీకు ద్రోహం చేయాలని ఎలా అనిపించింది వాళ్ళకి? తిరండి అల్లుడు గారు. తమ్ముళ్ళు రాకుండా మేమెలా తింటాం? తమ్ముళ్ళు రాందే మాకు ముద్దెలా దిగుతుంది. మీరు మారనే మారరా? వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది అల్లుడు గారు. బావుగారు వాళ్ళు వస్తారు, మీరు తినండి. బావుగారు, మీరు ఇన్నాళ్ళు చూపించిన ప్రేమ చాలు. ఆ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ల మీద ఇంకా ప్రేమను చూపించడం అవసరమా?